కార్తీక పురాణము 16వ అధ్యాయము స్తంభ దీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నాడు, ఓ రాజా, కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమునందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టి వారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసీకోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డల చిరంజీవులై ఉందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసం అంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపం పెట్టువారు సాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలేను. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసం ఆడువారును చుంచు జన్మం ఎత్తుదురు. ఇందులకొక కథ కలదు, చెప్పెదను వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోనొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేయుచుండెను. కార్తీక మాసములో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడి వారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగునని మనకందరికూ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి, హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెడదాము. కావున మనమందరం అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడ్కొని వత్తుము రండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికెదురుగా పాతిరి. దానిపై సాలిధాన్యం ఉంచి ఆవునీతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పెళపెళమను శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడిపోయిండు. ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటికి వచ్చెను. వారతనిని చూచి, ఓయి, నీవెవడవు? నీవి స్తంభం నుండి ఏలవచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంత ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధుడునై న్యాయాన్యాయ విచక్షణులు లేక ప్రవర్తించిని. దుర్బుద్ధుల అలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగితిని. నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను. నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండనని చెప్పెడివాడను. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడివాడను. అందరూ నా చేష్టలకు భయపడువారే కాని నన్నెవ్వరూ మందలింపలేకపోయిరి. నేను చేయి పాపకర్మలకు హద్దు లేకపోయేడిది. దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడునైన పాపినైన అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్షల జన్మలయందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడ పురుగునై
తరువాత వృక్షజన్మ మెత్తి కీకారణ్యముందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన సంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞాననైతిని. నా కర్మలన్నీ మీకు తెలియజేసిని నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ సమితాశ్చర్యముంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సత్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకునుచుండగా ఆ పురుషుడు ఆ మాటలాలకించి, ముని పుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా? ఈ జగంబున నల్లరకు నెటుల కర్మబంధము కలుగును, అది నశించుటెట్లు? నా ఈ సంశయము బాపుడని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలోనొకడగు అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించుడని కోరిరి. అంత నంగీరసుడు ఇట్లు చెప్పుచున్నాడు. షోడసాధ్యాయము 16వ రోజు పారాయణము సంపూర్ణం. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ, శంభో శంకరా.